మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కల మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. హాయ్ హలో, వెల్కమ్ టు ఐటీ మీడియా. కేంద్ర ప్రభుత్వం నిన్న లేక మొన్న జారీ చేసినటువంటి హజ్ యాత్ర షెడ్యూల్ విడుదల చేసింది. ఈ హజ్ యాత్ర షెడ్యూల్ని అందులో దరఖాస్తు చేసుకునే వాళ్ళు డిసెంబర్ 4 నుంచి 20వ తేదీ వరకు డేట్ ఇచ్చారు. ఈ సమయం సరిపోతుందా లేదా, ఈ హజ్ యాత్ర విశేషాలు వాటి వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది మన మధ్యలో హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాజం గారు ఉన్నారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఈ హజ్ యాత్ర షెడ్యూల్ విడుదలైంది. ఈ హజ్ యాత్ర షెడ్యూల్ విడుదలైన తర్వాత డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు టైం ఇచ్చారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ 16 రోజుల సమయం సరిపోతుందా, ఇంకా ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? ఈ 2024కు సంబంధించి హజ్ యాత్రకు సంబంధించినటువంటి షెడ్యూలు కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ మినిస్టర్ వారు అలాగే హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వారు విడుదల చేయడం జరిగింది. వాళ్ళు డిసెంబర్ 4 నుండి డిసెంబర్ 20 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పేసి చెప్పడం జరిగింది. కేవలం 16 రోజులే అక్కడ టైం ఇవ్వడం ఇచ్చారు. అది మీరు చెప్పినట్టు వాస్తవమే. బట్ టైము ఒక టైం అంటే ఇప్పుడు హజ్ ప్రక్రియ స్టార్ట్ అయింది అన్నమాట. అప్లికేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది తర్వాత మన భారతదేశం యొక్క కోటా ఎంత ఉందో మనము అప్లికేషన్ డేటు విడుదల చేసినప్పటి నుంచి ఆ డేట్ ఎండ్ అయ్యేంత వరకు ఎంతమంది వచ్చారు, ఆ కోటా ఫుల్ఫిల్ అయిందా లేదా అని చూసుకొని అలాగే దశల వారీగా ఈ డేట్లు ఎక్స్టెన్షన్ చేస్తూ పోతుంటారు. అది దాని గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ ఇంకొక డేటు ఇవ్వవచ్చు కూడా. 2023 హజ్ యాత్ర సక్సెస్ఫుల్గా జరిగింది. 2024లో ఏమైనా మార్పులు ఉన్నాయా? 2023 హజ్ యాత్ర ఒక హిస్టరీ. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి పరిస్థితులను, అప్పుడు ఉన్నటువంటి హజ్ యాత్రికుల ఇబ్బందులను గ్రహించి ఏదైతే విజయవాడకు వెళ్ళే యాత్రికులకు 388,000 రూపాయలు ఫేర్ను కేంద్రం నిర్ణయించిందో, వారు గతంలో అంటే బెంగళూరు హైదరాబాద్తో పోల్చుకుంటే దాదాపు 83,000 రూపాయలు ఎక్కువగా ఉన్నింది. దాన్ని తగ్గించే ప్రయత్నము మేమైతే కేంద్ర ప్రభుత్వానికి కానీ విన్నవించుకున్నా కూడా అప్పటికే టెండర్లు అయిపోయాయి. ఇప్పుడైతే మనం ఏం చేయలేమని చెప్పేసినటువంటి దాఖలాలు. బట్ మేము ముఖ్యమంత్రి గారికి వచ్చి వెంటనే అక్కడ జరిగినటువంటి విషయాన్ని చెప్పడంతో ఆయన రియలైజ్ అయ్యి 14,51,20,000 రూపాయలు దాదాపు 1,814 మందికి విడుదల చేయడం అనేది ఒక గొప్ప విషయం. కేవలం 24 అవర్స్లో ఆయన ఆ డబ్బులు నిధులను విడుదల చేయడం అనేది ఒక హిస్టరీ. అది ఒక ఎత్తు అయితే మళ్ళీ హజ్ క్యాంప్ను నిర్వహించాం. ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ విజయవాడలో ఒక హజ్ క్యాంప్ నిర్వహించడం ఇది ఒక హిస్టరీ. అక్కడ కూడా ప్రతి ఒక్క సౌకర్యం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క హాజీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళను మక్కా వరకు సాగనంపడం జరిగింది. అలాగే వాళ్ళు మక్కా చేరుకున్న తర్వాత కూడా ఒక స్పెషల్ టీము యునైటెడ్ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ, రాష్ట్రం విభజన అంతరం కానీ, భారతదేశంలో కానీ ఎక్కడే కానీ ఒక ఆ స్టేట్కు సంబంధించిన డెలిగేషన్ టీము హజ్ యాత్రకు వెళ్ళడం అనేది ఇది ఒక చరిత్ర. ఇలాంటి సౌలభ్యాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంటారని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. అలాగే ఇప్పుడు ఈ 2024 హజ్కు ఒక హజ్ అయితే 2023లో ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా చాలా చక్కగా నిర్వహించినాము. ఆ అనుభవంతో 2024 రాబోయే హజ్ను ఇంకా బ్రహ్మాండంగా నిర్వహిస్తాము, అన్ని వసతులు కల్పిస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఈ యాత్రకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఈ యాత్రలో అప్పుడే పుట్టిన పిల్లప్పటి నుండి, పిల్లవాడి దగ్గర నుండి 70 సంవత్సరాలకు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మక్కా యాత్రకు వెళ్ళడానికి అర్హులే. అలాగే 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు
ఒంటరి మహిళలు కూడా మక్కా యాత్రకు వెళ్ళడానికి అర్హులే. ఇంకొకటి మనమేం చెప్తున్నామంటే మన రాష్ట్ర హజ్ కమిటీ తరఫున ఆయా జిల్లాల వారీగా ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో అలాంటి మహిళలను ఒక కవర్ కిందికి అంటే ఒక కవర్కు 5 మంది చొప్పున వస్తారు. ఆ ఒక కవర్ కిందికి జత చేసి మీరు ఒకే కవర్లో వాళ్ళనందరినీ జతపరుస్తే అక్కడ మక్కాలో కూడా వాళ్ళకు ఒక మంచి అకామిడేషన్ దొరుకుతుంది. ఈ 5 మంది గ్రూప్గా ఒక బిల్డింగ్లో ఉండగలుగుతారు అని చెప్పేసి ఇప్పటికే మేము మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హజ్ సొసైటీలకు అన్ని జిల్లాల వారీగా మేము చెప్పడం జరిగింది. సార్, 2023లో జరిగినటువంటి హజ్ యాత్ర సక్సెస్ఫుల్గా చేశారు, ఇప్పుడు 2024లో ఎలా ఉండబోతుంది? 2023 హజ్ ఫస్ట్ టైం మన రాష్ట్రం నుండి మన విజయవాడ నుంచి వెళ్ళడం గొప్ప విషయము. ఈ హజ్ యాత్రకు మొత్తం క్రెడిబిలిటీ మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే ఆ రోజు పరిస్థితులు అలా ఉన్నాయి. ఆయన ఒక్కొక్క హజ్ పెలిగ్రింకు 80,000 రూపాయలు చొప్పున ఇచ్చి వాళ్ళను సరైన సమయానికి ఆదుకోవడము, హజ్ యాత్రికుల ముఖాల్లో సంతోషాన్ని వెల్లువిరిశాయి. 2023 హజ్ను ఆదర్శంగా తీసుకొని దానికంటే బెటర్గా 2024 హజ్ను నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాను. ఇప్పటికే నేను ఒకసారి మా ముఖ్యమంత్రి గారితో కూడా దీని విషయం మాట్లాడడం జరిగింది కూడా. ఆయన గత 2023 కంటే ఈ 2024 హజ్ బెటర్గా చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేస్తాం. సరిగా ఈ హజ్ యాత్రికులకు ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? హజ్ యాత్రికులకు ఇంకేది చెప్పేది లేదు. వాళ్ళు త్వరగా వాళ్ళ అప్లికేషన్లు నమోదు చేసుకుంటే, ఆ ప్రక్రియను పూర్తి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వయోపరిమితి అంటే 70 సంవత్సరాలు దాటినటువంటి మక్కాకు వెళ్ళేటువంటి యాత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక అసిస్టెంట్ అవసరం. ఆ అసిస్టెంట్తో పాటు ఈ 70 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు డిప్పు సిస్టంలో లేకుండా వాళ్ళకు నేరుగా ఎన్నుకోబడుతుంది. వాళ్ళకు అది ఒక వెసులుబాటు. ఓకే, థ్యాంక్ యూ సార్.